కాలర్ మనకి ఆల్రెడీ ఈ మార్గదర్శిలో చిట్టు వేసి దానివల్ల చాలా ఇబ్బంది పడి మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పడి దాని నుంచి ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి శ్రీనివాసులు గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాసులు గారు, అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మార్గదర్శితో? మాకెవరో కంప్లైంట్ చేయలేదు, ఎవరో మా గురించి ఎక్కడ ఏం చెప్పట్లేదు, అయినా మా గురించి ఇన్ని ఎంక్వైరీలు వేస్తారా, మా తప్పులన్నీ వెలికి తీస్తారా, మేము చేసే అక్రమాలన్నీ బయట పెడతారా అని వాదిస్తోంది మార్గదర్శి. ఏం చెప్తారు సార్? సార్, మేము చిట్టి ఇచ్చి దేనికోసం వేస్తాం సార్? మేము ఇచ్చి మా అవసరాల కోసం వేస్తాం. మేము చిట్టి వేసుకున్న తర్వాత, మాకు గిఫ్ట్ చేసిన తర్వాత అమౌంట్ ఇవ్వకుండా అన్ని షూరిటీలు అన్ని తీసుకొని అన్ని రకాల్లో మీ దగ్గర పెట్టుకొని మాకు అమౌంట్ ఇవ్వకుండా డిపాజిట్ కూడా మీ దగ్గర పెట్టుకుంటే మేము ఏం చేయాలి సార్? మేము ఇంత వడ్డీలకు తీసుకొచ్చి ఇవన్నీ తీసుకొని మాకు అవసరాల కోసం అని మేము చిట్టి వేసుకుంటాం. చిట్టి వేసుకున్న తర్వాత, లిఫ్ట్ చేసిన తర్వాత మా అమౌంట్ మాకు ఇవ్వాలి కదా. ఇవ్వకుండా మీ దగ్గర పెట్టుకో డిపాజిట్ చేసుకుంటే మేము ఎట్లా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మాది ఏంటి పరిస్థితి? ఎట్లాగా మేము దీని నుంచి ఎట్లా బయటికి రావాలి? మా అవసరాల కోసమే కదా మేము చిట్టి వేసేది. మీకేం జరిగింది సార్? అసలు మీరు ఎప్పుడు చిట్టు వేసారు, ఎంత చిట్టు వేసారు, చిట్టు పాడుకున్న తర్వాత ఏం జరిగింది సార్? సార్, 25 లక్షలు చిట్టి సార్. అది 25 లక్షలు చిట్టి మాకు ఓన్లీ 10 లక్షలు మాత్రమే మాకు చేతికి వచ్చేసింది. మిగతా అమౌంట్ 5 లక్షల రూపీస్ డిపాజిట్ అంటే వాళ్ళే పట్టుకున్నారు. మిగతా అమౌంట్ కూడా మళ్ళీ దాని కింద 5 లక్షల రూపాయలు మాకు డిపాజిట్. వాళ్ళకి డిపాజిట్ రూపంలో సేకరించేటటువంటి అర్హత లేదు సార్. అలా చేస్తే చట్టరీత్యా నేరం, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టేసేయచ్చు. సింపుల్ గా చెప్పాలంటే సార్, డిపాజిట్ పట్టుకుంటే మేము ఎట్లా నడవాలి చెప్పండి. మేము దేనికోసం మాకు అమౌంట్ వస్తాయని కదా మేము షూటింగ్ పెట్టించాం, అన్ని పెట్టించాం. షూటింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ డిపాజిట్ కూడా మళ్ళీ మా దగ్గర ఉండాలని చెప్పేసి మళ్ళీ డిపాజిట్ పట్టుకున్నారు. మళ్ళీ మాకు రాకపోతే మేము ఎట్లా సార్? ఇప్పటి కూడా మేము కోలుకోలేదు. 25 లక్షలు దేనికోసం వేసిండ సార్? మేము ఏమంటున్నారు మీరు? ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతారు, చిట్టు పాడిన తర్వాత మీకు అమౌంట్ చెల్లించాలంటే షూరిటీలు అడుగుతారు. మీరు ఏమేమి ఇచ్చారు? వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? సార్, షూరిటీలు పెట్టాం సార్. షూరిటీలు పెట్టినా గానీ డిపాజిట్ మాకు షూరిటీలో ఉన్నా మళ్ళీ మేము డిపాజిట్ పట్టుకుంటాం చెప్పి 5 లక్షల రూపీస్ డిపాజిట్ పట్టుకుంటారు సార్. డిపాజిట్ పట్టుకుంటే మాకు అవసరాలకు రాకపోతే మేము ఏం చేయాలి సార్? అది మాకు చిట్టి వేసిన దేనికోసం? మేము ఒక బిజినెస్ చేసుకోవడానికి దానికోసం అన్ని మేము చేసాం. 5 లక్షల రూపాయలు అంటే నాకు అర్థమవుతోంది, శ్రీనివాసులు అనే ఒక వ్యక్తి కాదు ఇది, చాలా మందికి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని. అంటే సిఐడి ఏం చెప్పిందో, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఏం చెప్పిందో, దాడులు చేసినప్పుడు ఎలాంటి ఆధారాలు బయటపడ్డాయో, అవన్నీ ఒక శ్రీనివాసులే కాదు, ఇలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారని అనుకోవచ్చా? ఉన్నారు సార్, చాలా మంది ఉంటారు సార్. ఇప్పుడు ఒకటి చేసినట్టు ఇంకోటి చేయలేదని నమ్మకం ఎట్లా ఉంటారు సార్? వేరే వాళ్ళు కూడా చేసినట్టు కంపల్సరీ. ఇప్పుడు నేనే బాధ్యత బాధ్యత కాదు కదా. ఎంతో మంది ఇట్లాంటి వాళ్ళకు ఎంతో మంది చేసినట్టు వీళ్ళు. సార్, మీరు మీరు చిట్టేసింది ఏ ఇయర్ సార్? మరి దాదాపు 7-8 ఇయర్స్ అయింది సార్. 7-8 ఇయర్స్ క్రితం మీకు మీకు ఎస్ పాడుకున్న తర్వాత, చిట్టు పాడిన తర్వాత మీకు రావాల్సినటువంటి అమౌంట్ ఇవ్వకుండా ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని? చాలు సార్, 4-5 మంత్స్ అయింది సార్. 4-5 మంత్స్ అయింది. సార్, ఇప్పుడు చిట్టు కంప్లీట్ అయిపోయింది. ఆ చిట్టు అయితే మీరు 7-8 ఏళ్ల క్రితం అంటున్నారు కాబట్టి చిట్టు క్లోజ్, ఇక ఆ చిట్టుకు సంబంధించిన వివరాలు ఏం లేదు, అది క్లోజ్ అయిపోయినటువంటి చిట్టు. మీకు రావాల్సిన ఇంకా ఎన్ని లక్షలు రావాలి మీకు? మాకు రావాల్సి చాలా రావాలి సార్ అమౌంట్. ఇందులో రైట్ మీరు లైన్ లోనే ఉన్నాడు, ఒక్క నిమిషం అరుణ్ గారు, ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు సార్. 25 లక్షల రూపాయల చిట్టు ఇది. 25 లక్షల రూపాయల చిట్లో లాస్, 7-8 లక్షల రూపాయల లాస్ కి వీళ్ళు చిట్ సక్సెస్ఫుల్ బిడ్డర్ గా పర్టికులర్ మంత్ కి రావడం జరిగింది. అందులో వీళ్ళకు కేవలం 10 లాక్స్ మాత్రమే అడ్వాన్స్ చేశారు షూరిటీలకు సంబంధించి. 5 లాక్స్ రూపీస్ వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకున్నారు. అంటే మొత్తం 15 లక్షల రూపాయలు రావాల్సి ఉంటే 10 లక్షల రూపాయలు చెల్లించి 33% రిటైన్ చేసుకున్నారు వాళ్ళు. అవి కూడా ఇంకా డబ్బులు వస్తే కదా ఏదైనా బిజినెస్ చేసేది, ఒక ఆశతో ఉంటారు. ఆ బిజినెస్ స్టార్ట్ కాదు, స్టార్ట్ కాని పక్షంలో ఏం చేస్తారు, వీలైనంత వరకు రీపే చేసినారు, మిగతావి దాన్ని వీళ్ళు డిడక్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ అమౌంట్ వీళ్ళకి ఇవ్వలేదు. వీళ్ళు చెల్లించాల్సిన మొత్తానికి దాన్ని చెల్లు పెట్టుకొని ఇప్పుడు ఈ రోజుకు అది 35 లాక్స్ రూపీస్కి శ్రీనివాస్ గారి మీద ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. మద్యం వ్యాపారం అన్నారు కదా రామోజీరావు గారు, అందరూ చదివారు కదా ఈనాడు దినపత్రికలో వార్తని, ఇది రక్త మాంసాలతో వ్యాపారం చేయడం అంటే ఎన్నో ఆశలతో
ఓ కుటుంబం నిలబడడానికి లేకపోతే కూతురు పెళ్లి చేయడానికో పిల్లల చదువుల కోసమో సొంతిల్లు కట్టుకోవడం కోసమో చిట్లేస్తే వాళ్ళని ఈ రకంగా మోసం చేసి డిపాజిట్ల రూపంలో సేకరించి ఆ డిపాజిట్లని అసలు సేకరించకూడదు ఫస్ట్ వాటిని మళ్ళీ షేర్ మార్కెట్లలో మ్యూచువల్ ఫండ్స్ లో మీ సొంత సంస్థల్లో ఇది సార్ రక్తమాంసాలతో వ్యాపారం చేయడం అంటే రామోజీరావు గారు రాశారు కదా మద్యం వ్యాపారం అంటే రక్తమాంసాలతో వ్యాపారం చేయడం అని అది కాదండి ఆ 10 లక్షల్లో ఎగ్జాక్ట్లీ ఆ 10 లక్షల్లో కూడా వీళ్ళు చెల్లించిన అమౌంట్ ఉంటది 7 నెలల ఆ 10 లక్షల్లో కూడా 3 4 లక్షల రూపాయలు ఆల్్రెడీ ఇతను సబ్‌స్క్రైబర్ కట్టి ఉంటాడు 3 4 లక్షలు కట్టి ఉంటాడు yes ఆయన ఇచ్చిన 7 లక్షలు మాత్రమే yes శ్రీనివాసులు గారు చెప్పండి చెప్పండి అమౌంట్ రీపేమెంట్ అయ్యింది సార్ మాకు దాదాపు 5 లక్షల వరకు రీపేమెంట్ అయ్యింది రీపేమెంట్ అయ్యింది వడ్డీ సో మీ దగ్గర నుంచి అన్ని లక్షల రూపాయలు డిపాజిట్ రూపంలో వాళ్ళు ఉంచేసుకున్నారు మీకేమో ఇవ్వలేదు ఏంటి వాట్ నెక్స్ట్ మీరు అడిగితే ఏం చెప్తున్నారు వాళ్ళు ఇందు మీ సూరిటీలు లేదు ఇవంటే మీరు కడతారో కట్టారో నవ్వు చేస్తారో నేను తీసుకున్నాం అంటే అని చెప్తారు వాళ్ళు రైట్ మీరు లైన్ లో ఉండండి శర్మ గారు ఈ ఒక్క కేసును చూస్తేనే మనకు చాలా అక్రమాలు ఎన్ని రకాలైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయో చాలా క్లియర్ గా అర్థమవుతుంది డిపాజిట్ సేకరించడం అసలు చిట్టిదారుని మోసం చేయటం డిపాజిట్ సేకరించడం దాని తీసుకెళ్లి షేర్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ లో వాళ్ళ సొంత కంపెనీల్లో పెట్టుకోవడం ఇన్ని రకాల వైలేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ జనరల్ గా చిట్ అవునండి చిట్ పాడంగానే చిట్ పాడిన రోజే వీరికి చిట్ షూర్టీ ఫామ్స్ అది ఇచ్చి షూర్టీ వాళ్ళని సబ్మిట్ చేయమని పడగాలి కానీ వీళ్ళు చిట్ పాడిన రెండు నెలల వరకు కూడా షూర్టీ ఫామ్స్ ఇవ్వరండి ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏ షూర్టీ పెట్టినా అది చెల్లదు ఇది చెల్లదు అని చెప్పి ఏదో ఒక వంక పెడుతూ ఉంటారు ఆఖరికి వీళ్ళు కట్టిన ఆల్రెడీ వీళ్ళు 4-5 లక్షలు కట్టుంటే వీళ్ళకి ఆ 5 లక్షల దాంట్లో 10 లక్షల రూపాయలే వీళ్ళకి చెల్లించి 5 లక్షలు వాళ్ళే ఉంచుకుంటే అంటే 5 లక్షల రూపాయలు చిట్టేస్తే ఇతనికి ముట్టింది ఎంతండి 6 నుంచి 5 లక్షల రూపాయలు ముట్టినాయండి మళ్ళీ దానికి తోడు ఇతను ఎన్నిసార్లు మార్గదర్శి చుట్టూ తిరుగుంటాడు ఎంత మానసిక ఆందోళన చెందుంటాడు ఇతను ఎన్నో ఆశలతో ఏదో అవసరానికి పెట్టుకుంటే ఆ అవసరం కూడా ఫుల్ఫిల్ అవ్వదు ఆఖరి డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుందండి ఇదంతా కూడా మార్గదర్శి వాళ్ళు కనీసం అడుగుదామంటే వాళ్ళ ఆఫీసులోకి సెక్యూరిటీ గార్డులు ఆపేస్తారు తప్ప లోపలికి కూడా రానివ్వరండి మార్గదర్శిలో డబ్బు పెట్టినా ఎండలో ఐస్ గడ్డ పెట్టినా ఒకటేనండి మార్గదర్శిలో డబ్బు పెడితే అది మాయమవుతుందే తప్ప మధుపర్లకి ఆ డబ్బు అందదు సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా మార్గదర్శి చిట్టుకు వెళ్ళొద్దు అని చెప్పేసి నేను లీగల్ గా చెప్తున్నానండి ఎందుకంటే మార్గదర్శిలో డబ్బు పెడితే ఎవరో ఒక 5-10% మంది తప్ప 80-90% పీపుల్కి ఎవరికి కూడా వాళ్ళు సక్రమంగా పేమెంట్ చెల్లించినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవండి.